हाई फ्रेंड्स नेनु मी डेलिवरी बाय राजशेखर नी अयिते ई रोज वीडियो एंटिदंटे नाकु चाला मंदी फोन चेसि अन्ना नेनु स्विग्गी लो जॉइन अयिता जोमाटो लो जॉइन अयिता अन्ना नागर ड्राइविंग लाइसेंस लेदु मना इट्ला मा फादर दी ब्रदर दी इट्ला ड्राइविंग लाइसेंस पेट्टि नेनु स्विग्गी लो अकाउंट तीसुकोवच्चा ड्यूटी चेयोच्चा अनि अडुगुतुन्नारु ఇప్పటి నుంచి అయితే మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఒకరిది యూజ్ చేసి మీరు డ్యూటీ అయితే చేయకండి ఏ కంపెనీలోనూ. అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా మనం కొన్ని కంపెనీల్లో వర్క్ అయితే చేయొచ్చు అన్నమాట. అందులో మొదటిది వచ్చేసి షాడో ఫ్యాక్స్ అన్నమాట. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా మనం డ్యూటీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం షాడో ఫ్యాక్స్లో ఎలా జాయిన్ అవ్వాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీకు షాడో ఫ్యాక్స్లో జాయిన్ అవ్వాలంటే సైకిల్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎలా జాయిన్ అవ్వాలో దీనిలో అయితే వివరిస్తాను. నెక్స్ట్ వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ తోటి ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. ప్రెజెంట్ అయితే సైకిల్ ఐడి. ఓకే మనం షాడో ఫ్యాక్స్లో జాయిన్ అవ్వాలంటే మనకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఈ డీటెయిల్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, ఎందుకంటే మీకు బాగా హెల్ప్ఫుల్ అయితే వీడియో అవుతుంది. ఫ్రెండ్స్ అయితే నేను 4 ఇయర్స్గా స్విగ్గీలోనే అయితే చేస్తున్నా. అయితే స్విగ్గీలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మనకు ఎక్కువ ఎర్నింగ్స్ అయితే సంపాదించవచ్చు అన్నమాట. అయితే నాకు స్విగ్గీ గురించి కంప్లీట్గా తెలుసు అన్నమాట. అయితే మ్యాక్సిమం ఒక 90% అయితే స్విగ్గీ గురించి తెలుసు. అండ్ షాడో ఫ్యాక్స్ గురించి అయితే నాకు మ్యాక్సిమం ఒక సగం సగం అయితే మ్యాటర్ తెలుసు అన్నమాట. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఫ్రెండ్ సాయి శివ షాడో ఫ్యాక్స్ల నుంచే చేస్తున్నాను అన్నమాట 1 ఇయర్ నుంచి. మీకేమైనా డౌట్స్ ఉంటే మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేయండి. అతని నంబర్ వచ్చేసి మా ఫ్రెండ్ మొబైల్ నంబర్ అయితే ఇక్కడ డిస్ప్లేలోను అండ్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా మొబైల్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు షాడో ఫ్యాక్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అతనికి వాట్సాప్ కాల్ లేకపోతే వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. నార్మల్ కాల్ అయితే వర్క్ చేయదు. మీరేమైనా అడగాలనుకుంటే షాడో ఫ్యాక్స్ గురించి అతన్ని అడగండి. నేనైతే అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇప్పుడు మీరు షాడో ఫ్యాక్స్లో ఎలా జాయిన్ అవ్వాలంటే ఆ నంబర్కి అయితే ఫోన్ చేయండి. అతని పేరు సాయి శివ. ఫోన్ చేసిన తర్వాత యాప్ లింక్ అయితే పంపిస్తాడు. యాప్ లింక్ పంపించిన తర్వాత అందులో మీరు డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయండి. బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఈ ఫోటోలు అయితే అప్లోడ్ చేయండి. నార్మల్గా డీటెయిల్స్ అయితే అందులో ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత అయితే ఒక ట్రైనింగ్ ఆర్డర్ ఉంటుంది. మీరు ఆ డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత ఒక ట్రైనింగ్ ఆర్డర్ మీకు డిస్ప్లే అవుతుంది యాప్లో. అప్పుడు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న షాడో ఫ్యాక్స్ ఆఫీస్కి అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్కి వెళ్లకుండా మాత్రం మీరు షాడో ఫ్యాక్స్లో డ్యూటీ అయితే చేయలేరు. ఎందుకంటే మీరు షాడో ఫ్యాక్స్ అక్కడికి వెళ్తే ఆఫీస్కి వెళ్తే అక్కడ బ్యాగు, టీషర్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ బ్యాగు టీషర్ట్కి 500 రూపీస్ ఏమో అమౌంట్ పే చేసేది ఉంటుంది. ఈ అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళు మీ డీటెయిల్స్ అయితే చెక్ చేస్తారు. డ్రైవింగ్ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తారు. చూసి మీది ఒక సెల్ఫీ అయితే తీసుకుంటారు. సెల్ఫీ తీసుకున్న తర్వాత మీ ఐడి క్రియేట్ చేస్తారు. క్రియేట్ అయిన తర్వాత నుంచి మీరు డ్యూటీ అయితే చేసుకోవచ్చు. డ్యూటీ ఎలా చేయాలి అండ్ ఆర్డర్స్ ఎన్ని కొడితే ఎంత అనేది మీకు ఇక్కడ డిస్ప్లేలో అయితే చూపిస్తాను. చూడండి ఫస్ట్ మనకు వచ్చేసి 18 ఆర్డర్లు కొడితే 850 రూపాయలు అయితే సంపాదించవచ్చు. సైకిల్ ఐడి, ఇది డ్రైవింగ్ లైసెన్స్ కాదు. ఇది 3 కిలోమీటర్ లోపల పడితే గుర్తుపెట్టుకోండి, 3 ఈ అంతకుమించి అయితే 4కు మించి ఎక్కువనైతే పడవు. 3 కిలోమీటర్ లోపు మీకు 18 ఆర్డర్లు కొడితే 850 రూపాయలు వస్తాయి. దీని టైమింగ్స్ వచ్చేసి రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు దీని టైమింగ్స్ అయితే. ఈ రాత్రి 7 నుంచి 3 గంటల లోపల మీరు గనక ఒకవేళ 18 ఆర్డర్లు కొడితే 850 రూపాయలు వస్తాయి. ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు. అండ్ 16 ఆర్డర్లు కొడితే 700 రూపాయలు వస్తాయన్నమాట. సైకిల్ ఐడి 3 కిలోమీటర్స్ లోపు. అండ్ 13 ఆర్డర్లు కొడితే 500 రూపాయలు వస్తాయన్నమాట. దానికన్నా తక్కువ 10 ఆర్డర్లు కొడితే 375 రూపాయలు ఖచ్చితంగా మీరు సంపాదించవచ్చు. దీని కండిషన్ ఏంటిదంటే దీనికి ఒకటే కండిషన్, ఇది పార్ట్ టైం. ఇది పార్ట్ టైం దీని నేను చెప్పింది ఇప్పటివరకు మీకు ఎర్నింగ్స్. రాత్రి 7 నుంచి 3 మధ్యలో ఖచ్చితంగా 8 ఆర్డర్లు ఉండాలి. దీని కండిషన్ 8 ఆర్డర్లు కొడితే మీకు ఎంజీ అమౌంట్ వస్తుంది అన్నట్టు. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి. మీకు పార్ట్ టైం అనేది ఇప్పుడు నేను చెప్పినా కదా, ఈ 7 to 3 మధ్యలోనే కొట్టుకోవాలన్నట్టు. ఇది పార్ట్ టైం షిఫ్ట్, ఇప్పుడు చెప్పిన ఆర్డర్స్ అండ్ ఎర్నింగ్స్. నెక్స్ట్ ఫుల్ టైంది చెప్తా. ఫుల్ టైంది ఏంటిదంటే మనకు పొద్దున 8 నుంచి రాత్రి 3 గంటల వరకు టైమింగ్స్ అయితే ఉంటాయి. దీనికి కూడా సేమ్ కండిషన్, 7 to 3లో 8 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఆ పార్ట్ టైంకైనా 8 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి, ఫుల్ టైంకైనా 8 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. ఓకే ఫస్ట్ మీకు చెప్తాను, ఇవాళ పొద్దున 8 నుంచి రాత్రి 3 గంటల లోపల ఒకవేళ మీరు కొట్టాలనుకుంటే కొట్టితే ఒకవేళ 35 ఆర్డర్స్ కనుక కొడితే 1300 రూపీస్ అయితే వస్తాయి. 30 ఆర్డర్స్ కొడితే 1000 రూపీస్ అయితే వస్తాయి అన్నమాట. అయితే మీకు బాగా ఒక డౌట్ అయితే వచ్చుండొచ్చు ఈ 30 ఆర్డర్స్ కొట్టగలమా అని. మ్యాక్సిమం అన్ని 3 కిలోమీటర్స్ లోపే పడితే 1 అవర్కి 3 ఆర్డర్స్ మీరు కొట్టేయచ్చు. 10 అవర్స్లో ఖచ్చితంగా తలుసుకుంటే చేయొచ్చు. ఒకవేళ
మాక్సిమం రెస్టారెంట్ డీలే ఇట్లా అవి చేయడం వల్ల ఇంకొక 3-4 అవర్స్ ఎక్స్ట్రా చేసుకోండి. 14-15 అవర్స్లో మీరు ఎర్నింగ్స్ అయితే సంపాదించవచ్చు. మీకు ఫుల్ టైం ఎర్నింగ్స్ అయితే చెప్తాను, వినండి. ఇక్కడ డిస్ప్లేలో మీరు చూడొచ్చు 35 ఆర్డర్స్ కనుక కొడితే 1300 రూపాయలు అయితే సంపాదించవచ్చు, 30 ఆర్డర్లు కొడితే 1000 రూపాయలు అయితే సంపాదించవచ్చు, అండ్ 25 ఆర్డర్లు కొడితే 800 అయితే సంపాదించవచ్చు, 20 ఆర్డర్లు కొడితే 600 సంపాదించవచ్చు. ఇది ఫుల్ టైం అన్నట్టు. ఇందాక మీకు చెప్పింది పార్ట్ టైం. పార్ట్ టైంలో టైమింగ్స్ ఏంటి, రాత్రి 8 నుంచి 3 గంటల వరకు 18 ఆర్డర్లు కొడితే 850, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫుల్ టైంలో పొద్దున్నుంచి టైం ఉంటుంది. ఫుల్ టైం అంటే మధ్య పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఓకే, ఈ టైమింగ్స్లో కనుక మీరు 35 ఆర్డర్స్ కనుక కంప్లీట్ చేస్తే 1300 మీరు సంపాదించవచ్చు ఫుల్ టైం. పార్ట్ టైం ఏమో 8 నుంచి 3 వరకే. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ సైకిల్ ఐడి, పార్ట్ టైం, ఫుల్ టైం. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు డ్యూటీ చేసే ముందు స్లాట్ సైజ్, మనకు స్లాట్ సిస్టమ్ ఉంటుంది షాడో ఫ్యాక్స్లో. స్లాట్ సిస్టమ్ ఎట్లా అంటే, మనము నెక్స్ట్ 1 అవర్ ఉంటుంది కదా, ఆ డ్యూటీ ఆన్ చేయాలనుకున్నప్పుడు మనం బుక్ చేసుకోవాలి. అక్కడ స్లాట్ సెక్షన్ ఉంటుంది, మీకు ఇక్కడ డిస్ప్లేలో కూడా చూపిస్తాను, చూడండి. స్లాట్ మీద క్లిక్ చేసి, స్లాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మన అక్కడ బుక్ స్లాట్ ఉంటుంది. ఆ బుక్ చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు అన్నమాట. 8 to 12 ఒక స్లాట్ ఉంటుంది, అండ్ 12 to 4 ఒక స్లాటు, మళ్ళీ 4 to 7 ఒక స్లాటు, మళ్ళీ రాత్రి 7 నుంచి 3 ఒక స్లాటు. అర్థమైంది కదా? పొద్దున 8 నుంచి 12 గంటల వరకు ఒక స్లాటు, మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు ఒక స్లాటు, రాత్రి 8 నుంచి 3 గంటల వరకు ఇంకొక స్లాట్ అన్నమాట. ఓకే, ఇలా మీరు డ్యూటీ అయితే చేసుకోవచ్చు షాడో ఫ్యాక్స్లో. సైకిల్ ఐడి కాబట్టి మీకు ఎక్కువ దూరం పడదు, ఎక్కువ స్ట్రెయిన్ పడదు. షాడో ఫ్యాక్స్లో మనకు బెనిఫిట్ ఏంటిదంటే దగ్గర దగ్గర ఆర్డర్లు పడతాయి. నెక్స్ట్ మీరు హైదరాబాద్లో జోన్స్, గిన్స్ అనేది ఏమి ఉండదు. మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. అక్కడ రెస్టారెంట్స్, స్విగ్గీ ఆర్ జొమాటో ఏది ఉన్నా కూడా మీరైతే చేసుకోవచ్చు. అండ్ షాడో ఫ్యాక్స్లో మనకు ఏ కంపెనీ ఆర్డర్స్ పడతాయో ఇప్పుడు నేను మీకైతే చెప్పబోతున్నా. ఓకే, షాడో ఫ్యాక్స్లో మనకు ఏమేమి ఆర్డర్స్ పడతాయంటే స్విగ్గీ, జొమాటో, మ్యాజిక్ స్పిన్, ONDC ఆర్డర్స్, డన్జో, ఈ 5 కంపెనీల ఆర్డర్స్ అయితే మనకు షాడో ఫ్యాక్స్లో ఆర్డర్స్ అయితే పడుతూ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ అయితే షాడో ఫ్యాక్స్ గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా షాడో ఫ్యాక్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ అయినా అండ్ వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి. అతనికి ఫోన్ చేస్తే మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే షాడో ఫ్యాక్స్ గురించి అయితే పూర్తిగా మీకైతే హెల్ప్ చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.